वेलकम टू अवर चैनल सिंह राशि वारी मार्ची नेलालो महाशिवरात्रि पर्वदिन नुंची तम ओक सत्ता चाटुकुने अद्भुतवंतमैनटुवंटि रोजुलु राबोतू उन्नायि। मरि ए विधमैनटुवंटि अद्भुतमैन योगालु ई राशि वारिकि प्राप्तिंचनुन्नायो ई वीडियोलो मनं विवरंगा तेलुसुकुंदां। ఈ వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది। మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ మాసంలో మహాశివరాత్రి పర్వదినం తర్వాత నుంచి ఈ రాశి వారు తమ యొక్క ప్రతిభను పట్టాభిషేకం కట్టబోతూ ఉన్నారు, తమ యొక్క సత్తాను చాటుకొని ఉన్నారు। ఇది చాలా చాలా శుభదృష్టిగా చెప్పొచ్చు। సింహరాశి జాతకులకు, సింహరాశి అనగానే సింహము అగ్నితత్వపు రాశి, అడవికి రాజు సింహమే, గ్రహాలలో కూడా రారాజు సూర్య భగవానుడు, సూర్యగ్రహము అత్యద్భుతవంతమైనటువంటి గ్రహము। సింహరాశిలో పుట్టినటువంటి వారు అంటే మకర నక్షత్రంలో పుట్టినటువంటి వ్యక్తులు, పొబ్బా నక్షత్రంలో పుట్టినటువంటి వ్యక్తులు, అదే విధంగా ఉత్తర నక్షత్రం ఇలా నక్షత్ర సముదాయంలో ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వ్యక్తులు సింహరాశి కిందకి వస్తారు। ఈ మాసం నుంచి వచ్చేటువంటి మహాశివరాత్రి పర్వదినం నుంచి చాలా అత్యద్భుతవంతమైనటువంటి రోజులుగా ఈ రాశుల వారికి ఉండనున్నాయి। ఎందుకనంటే అంత ప్రత్యేకత అనేది మనం గమనించినట్లయితే మహాశివరాత్రి పర్వదినం ఎంతో ముఖ్యమైనది। ఈ నెల 11వ తేదీ నుంచి మహాశివరాత్రి పర్వదినం ఈ నెలలో 11వ తేదీన రాబోతుంది। సింహరాశిలో పుట్టినటువంటి వ్యక్తులు వీరి యొక్క ఆధిక్యతను ప్రదర్శించుకోబోతూ ఉన్నారు। ఎందుకనంటే మహాశివరాత్రి పర్వదినమున మనకు కార్తీక మాసం ఎంత పవిత్రమైనదో, ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినం కూడా అంత పవిత్రమైనది। మహాశివరాత్రి రోజున దివి నుంచి భువికి ఆ పరమశివుడు దిగి వస్తాడు అని చెప్పబడింది। ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక టైం అనేది వస్తూ ఉంటుంది। మహాశివరాత్రి తర్వాత మీ దగ్గరలో ఏదైనా శివాలయం ఉన్నట్లయితే శివరాత్రి తర్వాత 13వ తేదీ అమావాస్య వస్తుంది। అమావాస్య రోజు కనుక మీరు దేవాలయంలోకి వెళ్ళి ఒక నిద్ర చేయటం ద్వారా చాలా వరకు మంచి ఫలితాలు అనేవి మీకు తప్పకుండా ప్రాప్తిస్తాయి। తప్పకుండా మంచి జరిగేటటువంటి రోజులు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నాయి। మెడలో కూడా ఒక శ్రీచక్ర ధారణ చేసుకోవడానికి ప్రయత్నించండి। శ్రీచక్రము అంటే ముక్కోటి దేవతల యొక్క స్వరూపం అని చెప్తారు। శ్రీచక్ర ధారణ అనేది మీ యొక్క స్థితిగతులను బట్టి శ్రీచక్రానికి ప్రత్యేకమైనటువంటి పూజా విధానాలను చేసి దానిని మీ యొక్క మెడలో ధరించినట్లయితే సకలమైనటువంటి దోషాలన్నీ కూడా హరించుకుపోతాయి। ఈ నెల 11వ తేదీన వచ్చేటటువంటి యొక్క గ్రహ కూటమి వలన వచ్చే నెల 11వ తేదీ వరకు మనం పరిశీలన చేసినట్లయితే ద్వితీయంలో చంద్రుడు మరియు రాహువు సంవత్సరనర కాలం పాటు రాహువు 10వ స్థానంలో కొలువై ఉండటం జరుగుతూ ఉంటుంది। ద్వితీయ స్థానంలో చంద్రుడు, చతుర్థంలో కేతువు, సప్తమంలో గురువు, బుధుడు మరియు శని, సప్తమ స్థానంలో రవి శుక్రులు, మనకు 6వ స్థానంలో ఉన్నటువంటి గురు, బుధ, శనులు, దీనిలో బుధ గ్రహము 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 12వ తేదీన సప్తమ స్థానంలోనికి ప్రవేశం చేయడం జరుగుతుంది। ఇది చాలా అద్భుతవంతమైనటువంటి విషయంగా తెలియజేస్తూ ఉన్నాము। ఎవరికైనా సరే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వ్యక్తులకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, కుటుంబ కలహాలు కనుక ఉన్నట్లు అయితే తప్పకుండా మంచి రోజులు రానున్నాయి। అదేవిధంగా మనం గమనించినట్లయితే 15వ తేదీ దగ్గర నుంచి వచ్చే నెల 16 తేదీ వరకు సప్తమంలో బుధ శుక్రులు కలిసి ఉంటారు। సప్తమంలో తర్వాత అష్టమంలో రవి రావటం జరుగుతుంది। ఇక్కడ 12 నుంచి 15వ తేదీలోపు సప్తమ స్థానంలో రవి, బుధ, శుక్రగ్రహాలు ఉన్నాయి। 7వ స్థానంలో ఉన్నటువంటి రవి, బుధ, శుక్రగ్రహాలు ఇక్కడ మనం గమనించినట్లయితే రవి 7వ స్థానం నుంచి 8వ స్థానంలోనికి, అష్టమ స్థానంలోనికి ప్రవేశం చేయబోతూ ఉన్నాడు। 15వ తేదీ నుంచి 16వ తేదీ వరకు 15వ తేదీ నుంచి 16వ తేదీలోపు ప్రవేశం చేస్తాడు। ఇది కూడా చాలా అద్భుతవంతమైనటువంటి గ్రహ సంచారమే ఈ రాశి వారికి। సప్తమంలో బుధుడు, గురువు కలిసి ఉండటం జరుగుతుంది। 7వ స్థానంలో ఇక్కడ మనము చూసినట్లయితే 12వ తేదీ దగ్గర నుంచి 15వ తేదీలోపు అష్టమ స్థానంలో గురువు, శని గ్రహాలు కలిసి ఉన్నాయి। అష్టమంలో ఉన్నటువంటి గురు గ్రహము సప్తమంలోనికి, మరియు ఇక్కడ మనము గమనించినట్లయితే 17 నుంచి 25వ తేదీ వరకు సప్తమంలో గురువు యొక్క గ్రహ సంచారం అనేది కొనసాగుతూ ఉంది। అదేవిధంగా అష్టమంలో రవి మరియు శుక్రగ్రహాలు గ్రహ సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి। 26వ తేదీ దగ్గర నుంచి 29వ తేదీ వరకు మనకు సప్తమంలో శని, సప్తమంలో గురుబుధులు, అదేవిధంగా అష్టమంలో రవి శుక్రగ్రహాలు గ్రహ సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి। 30వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో సప్తమంలో గురువు, అష్టమంలో రవి, బుధ గ్రహాల యొక్క గ్రహ సంచారము అనేది కొనసాగిస్తూ ఉన్నారు। ఈ యొక్క గ్రహస్థితులన్నీ కనుక మనం పరిశీలన చేసినట్లయితే
సింహరాశి జాతకులకు అదృష్టాన్ని తీసుకురావడానికి ఇది ఒక మంచి రోజులుగా తెలియజేస్తూ ఉన్నాము. మీరు చేయవలసిందల్లా ఏంటంటే, సింహరాశి వారు ఎవరైనా సరే శివాలయంలో నిద్ర చేయడానికి ప్రయత్నించండి. సింహరాశి జాతకులు, మహాశివరాత్రి పర్వదినము 11వ తేదీన మార్చి మాసంలో జరుగుతూ ఉంది. 13వ తేదీన మహాశివరాత్రి, 11వ తేదీ మహాశివరాత్రి పర్వదినం అయిన తర్వాత 13వ తేదీ రాత్రి మీరు దగ్గరలో ఉండేటటువంటి శివాలయంలో కనుక నిద్ర చేసినట్లయితే ముక్కోటి దేవతలు కూడా శివాలయంలో ఉంటారని పురాతన తాళపత్ర గ్రంథాలలో చెప్పబడింది. శివాలయంలో నిద్ర చేయడం అంటే చాలా గొప్ప విషయం. అది కూడా మహాశివరాత్రి పర్వదినం దాటిన తర్వాత వచ్చేటటువంటి శని అమావాస్య రోజున అక్కడ ముక్కోటి దేవతలు కూడా సంచారం చేస్తారని ప్రతీతి. కాబట్టి అంతటి విశిష్టమైనటువంటి ఆ రోజున మాత్రం తప్పకుండా శివాలయంలో నిద్ర చేయడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీరు కోరినటువంటి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. మీకున్నటువంటి కర్మఫలాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రాశి వారికి ఇక రానున్నదంతా ఒక గొప్ప అద్భుతవంతమైనటువంటి రోజులుగా తెలియజేస్తూ ఉన్నాం. ఎంతో ఉన్నతంగా ముందుకు సాగిపోగలుగుతారు. కార్యములు అన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. వాహన సౌఖ్యం కూడా ఉంటుంది. ఏవైనా చిన్న వాహనాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. సంతానానికి కూడా చదువు బాగా వస్తుంది. అనుకున్నటువంటి వృత్తి విద్యా కోర్సులలో వారికి ముఖ్యంగా ప్రవేశం అనేది లభిస్తుంది. బంధుమిత్రులతోటి ఆత్మీయ సమాగమనాలు కూడా చేస్తారు. గృహంలో శుభకార్యాలు కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. గురు బుధ శని గురుగ్రహాలు చంద్రగ్రహాలు కలవటం జరుగుతుంది. ఈ యొక్క గ్రహ సంచారము కూడా ఈ రాశి వారికి ఎన్నో యోగాలు సిద్ధించనున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ఎంతో మంచిది. గురు శనిలి యొక్క సంచారం కొనసాగుతూ ఉంది. కాబట్టి శని మకర రాశిలో తన యొక్క సొంత రాశిలో ఉండటం వలన మకర రాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి అక్కడే గురుగ్రహము కూడా సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి గురుగ్రహానికి నీచభంగం జరిగి రాజయోగంలో ఉన్నారు. రాజయోగము అనేది సింహరాశి వారికి జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటి వరకు ఇక ముందు కూడా సింహరాశి జాతకులకు గురువు రాజయోగాన్ని ప్రసాదించబోతూ ఉన్నాడు. దానిని నీచభంగ రాజయోగం అని అంటారు. అది మీకు ఇప్పుడు జరుగుతూ ఉంది. శని యొక్క సంచారము ఏ విధంగా ఉంది అంటే, గురువు సువర్ణమూర్తిగా ఉండటమే గొప్ప విశేషం. శని 6-7 స్థానాలలో ఉన్నాడు. 7-6 స్థానాలకు అధిపతి అయినటువంటి శని భగవానుడు, ఇది కూడా చాలా గొప్ప విషయం. కాబట్టి ఈ సింహరాశి వారికి అన్ని కూడా శుభ ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అనారోగ్యపరంగా చిన్న చిన్న వైద్యాలు చేయించుకుంటే సరిపోతుంది. మొత్తంగా ఈ సింహరాశి వారికి మంచి మంచి ఫలితాలు అనేవి ఈ యొక్క మార్చి మాసం నుంచి కూడా వీరికి సిద్ధించబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశివారు మహాశివరాత్రి పర్వదినం రోజున పరమశివునికి అభిషేకాలు చేయించుకున్న తర్వాత వచ్చే అమావాస్య రోజున మాత్రం తప్పకుండా శివాలయంలో నిద్ర చేయడానికి ప్రయత్నించండి. మంచి యోగాలు ప్రాప్తిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. రండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.